చేసుకొని చూడండి. ఈ చిట్కా చాలా మంచి చిట్కా ఇది. సో ప్లీజ్ యూజ్ ఇట్. ఇప్పుడు 1 o'clock అని నేను బాక్స్ స్టార్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం 1 o'clock నుంచి సో నేను ఇప్పుడు ఇక్కడ లంచ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఏం చేస్తానంటే నేను పులిహోర తయారు చేస్తున్నాను. సో పులిహోర కోసం నూనె వేసి అందులోనే కొంచెం పల్లీలు ఇంకా కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ నా దగ్గర పులిహోర పౌడర్ ఉంది, MTRది. సారీ ఒడిగిపోయింది, తీసేస్తాను. సో ఈ పులిహోర పౌడర్ నేను వేసి తయారు చేస్తాను. అండ్ ఇది ఆబ్వియస్లీ క్లీన్ చేస్తాను తర్వాత, నో ఇష్యూ. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మసాలా పౌడర్ వేసి అన్నం ఆల్రెడీ పెట్టేసాను ఇందులో. సో దీంతో తయారు చేస్తాను పులిహోర. అండ్ అప్పుడు ఫ్రై చేస్తాను. ఆల్రెడీ పొద్దున్న నుంచి రైతా చేసి పెట్టేసాను ఇక్కడ. సగం ఆల్రెడీ చేస్తాను, ఇప్పుడు మిగతా శాతం చేస్తున్నాను. పౌడర్ ఫ్రై అయిపోయిన సేపు నేను ఇందులో అన్నం వేస్తాను. అండ్ కొంచెం ఉప్పు వేసేసి దీన్ని ఇప్పుడు శుభ్రంగా మిక్స్ చేసేస్తాను. ఫుల్ కవర్ అయ్యేదాకా అన్నం అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, మసాలాలన్నీ అన్నాలకి కలిసేదాకా దీనికి బాగా కలిపేయాలి. అండ్ దెన్ మా పులిహోర రెడీ అయిపోతుంది. సో కొంచెం అన్నం పెట్టేసాను మమ్మీ కోసం. మమ్మీ ఏమో ఓన్లీ అన్నం తింటారన్నారు. అన్నంతో పాటు బనానా బగాల్లో ఫ్రై చేశాను అది. ఇంకా కొంచెం ఏంటది బత్తాయి కూడా ఫ్రై చేస్తాను, వాటిని తింటారు మమ్మీ. సో ఓన్లీ మా కోసం, నేను తమ్ముడు డాడీ ఇంకా మానియా కోసం ఈ పులిహోరని విత్ రైతా చేశాను తయారు. నేను అప్పుడాలు కూడా వేయించాను చిన్న చిన్నవి ఇలాగ. నేను అయితే అప్పుడే వేయించినాను ఇప్పుడు. అండ్ పులిహోర ఇంకా మిక్స్ చేస్తున్నాను. నా మీకు చాలా వేడిగా ఉంది కదా, మిక్స్ చేస్తున్నాను. ఇంకా పెట్టేస్తాను కదా, చల్లారుతుంది లోపల నా పులిహోర ఇంకా మిక్స్ అవుతుంది. పూర్తిగా రైస్ అన్నాలతో కలిసిపోవాలి కదా. సో చేస్తూనే ఉన్నాను అలాగా. ఈ మధ్యలో ముందు అప్పుడు ఫ్రై చేస్తుంది, కానీ ఇది వేడిగా ఉంది. సో వేడిగా ఉండడం వల్ల అన్నాలు బ్రేక్ అయిపోయి పేస్ట్ అయిపోతున్నాను. కాసేపు వదిలిస్తాను దీనికి, ఆ చల్లారిపోతుంటే అలాగ ఫ్రై చేస్తూ ఉంటాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం పొయ్యి ఆన్ చేసేసి మళ్ళీ వేడి చేసేసి వేడిగా అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ టెక్నిక్ దాంది. అలాగేను పేస్ట్ అయిపోతుందని అనుకుంటే కాస్త ఆగి 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 చల్లారి పెట్టుకొని ఈ పులిహోరకి చేయాలి. కూర్చొని పులిహోర తింటున్నాను రైతాతో పాటు. అండ్ అప్పుడు కానీ మమ్మీ అక్కడ కూర్చొని తింటున్నాను అన్నం. సో అన్నం తింటున్నాను కూర్చొని. అండ్ మాది పులిహోరే అని అప్పుడు ఒక తీసుకుంటుంది. టెస్ట్ చేసావా? అన్నో టెస్ట్ చేసా. ఓకే, గుడ్ గుడ్. మాని అప్పుడు ఐస్ క్రీమ్ తింటుంది, కప్ ఐస్ క్రీమ్ వెనీలాది. వెనీలా ఐస్ క్రీమ్. అండ్ మా దగ్గర హల్వా వచ్చింది, మాడుగురు హల్వా నాగి తెచ్చారు. సో ఇప్పుడు మేము హల్వా తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్గా, కొంచెం గట్టిగా ఉంటుంది కానీ టేస్టీ. కానీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు, ఇట్స్ వెరీ యమ్మీ యమ్మీ టేస్ట్ టేస్టీ. ఇప్పుడు మేము ఇది తింటాము. కొంచెం గట్టిగా ఉంది, ఫ్రిజ్ నుంచి తీసాను కాబట్టి గట్టిగా ఉంది. సో బాగా కాసేపు పోయాక దాన్ని ఎంజాయ్ చేసుకుంటాము. మా మాడుగురు హల్వా ఇప్పుడు అవుతుంది 5 o'clock. అండ్ నేను రెడీ అయ్యి ఇప్పుడు కిందకి వెళ్తున్నాను, మమ్మీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాము. సో డాడీ నేను, మా అన్నయ్య ఇంకా మమ్మీ వెళ్తాము. నాకు తమ్ముడు వెళ్ళడు, ఎందుకంటే బాబుగారికి హెల్త్ బాగాలేదు కదా, ఆడికి కాలిపోయింది ఇక్కడ. సో అందుకోసం ఆడికి ఒకరినే వదిలేసి వెళ్ళడానికి భయపడుతున్నాడు. తనకి కేరింగ్ చేయడం రాదు కదా వాళ్ళ అమ్మకి అని భయపడుతున్నాడు వెళ్ళడానికి. సో నేను అందుకోసం తీసుకొని వెళ్తున్నాను మమ్మీ డాడీకి ఇప్పుడు హాస్పిటల్కి. బట్ వాళ్ళని కానీ పేషెంట్ విష్ణు వేసిండు, చాలా హ్యాపీగా, చాలా బాగున్నాను, నేను కూడా బాగున్నాను. అండ్ ఇప్పుడు బయలుదేరిపోతున్నాను హాస్పిటల్కి, వెరీ కవర్కి వెళ్తున్నాము. న్యూరోలాజీకి చూపించడానికి, మమ్మీకి తిమ్మిరెక్కుపోతున్నా అంటున్నాను కదా చేతులు, సో అవి చూపించడానికి వెళ్తున్నాము. కాబట్టి బయలుదేరుతున్నాను ఇప్పుడు. క్యాబ్ అన్ని బుక్ చేసి వెళ్ళేసరికి టైం అవుతుంది, 6 o'clock 7 o'clock ఉంటారు. సో లోపల వెళ్ళిపోతే మాకు నెంబర్ 2లో ఉంది, 2nd నెంబర్లో ఉంది. సో వెళ్తే తొందరగా అయిపోతుంది పని, వర్షం లేదు ఇప్పుడు, బాగానే ఉంది వెదర్. బయలుదేరిపోతున్నాను, మా అన్నయ్య కిందకి వెళ్తున్నాడు మమ్మీతో పాటు. మమ్మీ సారీ కట్టుకుంటారు కదా, సో దానికోసం ముందే దిగిపోయాను వాడు. అండ్ నేను ఇప్పుడు అన్ని లాక్ చేసి దిగుతున్నాను. ఓకే, చూద్దాం క్యాబ్ తొందరగా దొరుకుతుందా లేదా మెడికల్కి అని చూడాలి. మాకు మమ్మీని తీసుకొని మెడికల్కి వచ్చాము డాక్టర్ దగ్గరికి. సో 5:40 అవుతుంది, ఇంకొక 20 మినిట్స్ బాకీ ఉంది. లోపల వెళ్ళిపోతాము నెమ్మదిగాను. మమ్మీ నెమ్మదిగా వాకింగ్ చేసి వెళ్తున్నారు, ఇంకా వీల్ చేయాల్సి ఉండట్లేదు మమ్మీకి.
స్లోగా నడిచి వెళ్తున్నారు మమ్మీ. డాక్టర్ కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు 7:30 వస్తారంట, అసలు ఓన్లీ 5:45 అవుతుంది. ఇంకా కూర్చోవాలి మాకు ఆరాంశాలు, 1.5 to 2 hours కూర్చోవాలి. సో ఏం పని చేయలేదు, ఇంకైనా జస్ట్ కూర్చోవాలి, ఇంకైనా చేరకపోతాను. చూద్దాం ఖాళీగా కూర్చోడానికి ఏం చేసుకుంటాం, ఏం చేయాలి. ఇంకా ఇంటికి వెళ్ళక వంట కంటే ఇంకా బయటకి తెప్పించుకోవడం నా వల్ల కాదు. ఇంకా 7:30 అంటే 8 o'clock చెకప్ అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోతుంది. గోల్ తీరినట్టుగా ఇంకా వేస్ట్ ఆఫ్ టైం, మొత్తం వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ చిరాకుగా వస్తుంది. మమ్మీ డాడీ ఇంకా మా అన్నే వెయిట్ చెక్ చేస్తున్నారు, బీపీ చెక్ చేసుకుంటున్నారు మమ్మీ ఇంకా డాడీ. సో మమ్మీ చెక్ చేసి వచ్చేస్తున్నారు ఇప్పుడు. డాక్టర్ రావడానికి టైం పడుతుంది కదా, కాఫీ ఎవరు తాగడానికి వెళ్తున్నాము. ఎలాగో మాకు ఎన్నికల సైడ్ 9 అవుతుంది, కాఫీ తాగి మనం కొంచెం కాఫీ చేస్తాము. మనకి ఎన్నికల ప్యాంట్ డే మరి ఎప్పుడు చిప్స్ తింటుంది లేస్తే మామూలు స్వీట్ అండ్ సవర్. అండ్ నేను ఇంకా డాడీగా కాఫీ తాగుతున్నాం మమ్మీ కోసం. మరి క్రీమ్ అండ్ ఆనియన్ ఓకే. అండ్ మమ్మీ కోసం తీసుకుని వెళ్తాం కాఫీ. మేము తాగేసిన తర్వాత దీన్ని తినడం కూడా అయిపోతుంది లోపల. నేను డాడీ తాగేసాను అండ్ ఇప్పుడు నేను మమ్మీ కోసం కాఫీ పట్టుకొని బయటకు వెళ్తున్నాను. డాడీ ఇంకా మా అన్న ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు బయటకి. పంపించాను మమ్మీ ఒకసారి అంటారా, పంపించాను వాళ్ళకి. నేను ఇప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే బైక్ జస్ట్ ఫ్లోరే కదా, ఎందుకు లెఫ్ట్ కోసం వెయిటింగ్ అని మమ్మీ కోసం కాఫీ పట్టుకొని బైక్ వెళ్తున్నాను. ఇంకా మమ్మీ కొంచెం రెడీ అయితే కాఫీ తాగా. డాక్టర్ వచ్చే గంట ఉంది, ఇంకా ఏం చేస్తారు ఇంటికి వెళ్ళేసరికి టీ కాఫీ కూడా ఉండవు వాళ్ళకి. మళ్ళీ 9:30 అయిపోతుంది, వేస్ట్ కదా. మమ్మీ ఇప్పుడు కాఫీ తాగుతున్నారు, మమ్మీ కొంచెం స్ట్రెస్ అని పైకి మనీ ఇంకా స్టిల్ లేస్ మీద కూర్చొని ఇంకా తినలేదు. నేను కూర్చొని తింటుంది నెమ్మదిగాను, జనాలు పెరిగిపోయారు ఇప్పుడు డాక్టర్ వస్తున్నారని. మమ్మీ కాఫీ తాగేసి ఇంకా వెయిట్ చేయడమే మంచి. మమ్మీకి చెకప్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు 7:45 అయింది అండ్ చెకప్ డాక్టర్ చేయించారు, మందులు రాశారు 15 days కోసం. బాడీ చూడతాము, మమ్మీ అక్కడ కూర్చున్నారు, కూర్చోబెట్టారు మమ్మీకి. అండ్ మేము మందుల కోసం వచ్చే ఇక్కడికి పైన ఫార్మస్ ఉంది, ఫార్మస్ నుంచి మందులు తీసేసుకుంటున్నాము. అండ్ మమ్మీ అక్కడ కూర్చున్నారు, కూర్చోబెడతాం చెల్లెక్స్ నించోలేకపోతాక. సో కూర్చోబెడతాం, ఇక్కడ మందులు తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు డాడీకి లిఫ్ట్ లో పంపిస్తాము, నేను ఇంకా మానే స్టెప్స్ అనేది దిగిపోతున్నాము. బికాస్ లిఫ్ట్ ఫుల్ ప్యాక్డ్ అప్ గా ఉంది, మేము వెయిట్ చేయలేము. వాళ్ళ కోసం లిఫ్ట్ చేస్తే బైక్ ఒక స్టెప్స్ దిగిపోదు. ఇప్పుడు అవుతుంది 10:45 అండ్ మేము 9:30 ఇంటికి వచ్చాము హాస్పిటల్ నుంచి. సో రాగానే తమ్ముడు ఆర్డర్ చేస్తాడు, సారీ తెచ్చిస్తాడు యాక్చువల్ గాను సమోసాలు ఇవన్నీ వీళ్ళు తినేసారు అందుకోసమే. సో ఏసీ ఆన్ చేయండి కావాలంటే తినేసారు. నేను తినలేదు, బాదాములు తెచ్చాను తాగడానికి, బాదాములు తాగుతాను కూర్చొని ఇప్పుడు. అండ్ దాన్ని రెస్ట్ తీసుకుంటాము. మమ్మీ ఇప్పుడు మందులు తెచ్చారు, డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు 15 days కోసం. వాడిన తర్వాత ఒక తగ్గకపోతే అప్పుడు మళ్ళీ టెస్ట్ చేయమన్నారు, ఒక టెస్ట్ చేయించి అప్పుడు వెళ్ళమన్నారు మళ్ళీ. సో చూడాలి ఏమవుతుందో, 15 days వాడిన తర్వాత చెప్దాము. ఇప్పుడు బాదాములు తాగేస్తున్నారు. ఏయ్ నువ్వు తాక్కు, అది నువ్వు రెస్ట్ చేయించే ముందు అలా. మమ్మీ ఇప్పుడు నెమ్మదిగా ఎక్కి వస్తుంది, నేను మనం ముందే ఎక్కిపోయాము. నేను చల్లటి నీళ్ళు పెట్టుకున్నా, బాదాములు పెట్టుకున్నా, బాదాములు తాగేయాలి తొందరగా, అంటే తాడైపోతుంది. నాకు సగాలు వచ్చేసింది, రోజు నడిచి తాగుతున్నాను, కడుపు నిండిపోతుంది నాకు, ఇంకేం తినాలి అవసరం ఉండట్లేదు. సో ముందు చల్లసేపు తాగేస్తాను తొందర తొందరగా ఫాస్ట్. అండ్ దెన్ మనీ అక్కడ రెడీ చేసేస్తాను. చేతికి చూడండి రెండు, ఏం చెప్తా దీని వచ్చి క్రేప్ బ్యాండేడ్ పెట్టుకున్నాము. నమస్తే కదా, నిన్న రాత్రి కట్టేసి చూడండి. అమ్మాయి కట్టేసి మెడిసిన్ ఫర్ తిమ్మిది అర్థమైందా, నైస్ మెడిసిన్ ఫర్ తిమ్మిది. సో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ నా ఐడియా యూజ్ చేసుకోండి, చాలా మంచిది ఐడియా. సో యూజ్ చేసుకొని చూడండి, ఈ చిట్కా చాలా మంచి చిట్కా ఇది. సో ప్లీజ్ యూజ్ ఇట్, నైస్, వెరీ 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 నైస్ ఫర్ తిమ్మిది. ఇక్కడ దాని చెప్తారు చుట్కా, చుట్కా చిట్కా అంటారు, చుట్టకా చుట్టకా. గుడ్ మార్నింగ్, ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం బాబు గారిని తీసుకొని. ఆడికి కాలిపోయింది కదా, సో 2 days డాక్టర్ రాలేదు కాబట్టి వెళ్ళకపోయాము. మా దగ్గర ఉన్న బండల్ కొనేసి రాసుకున్నాం క్రీము. ఇప్పుడు అసలు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆవిడ ఏమంటారు, పౌడర్ ఏమైనా ఇస్తారా ఆడడానికి, ఏం చేస్తారని ఒకసారి వెళ్తున్నాము. నేను డాడీ మానియా బాబు గారిని తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను వంట చేస్తాను, వంట దిగుతానప్పుడు నేను ఇంకా వంట నాకు చేయాలి కూడా ఉంది. ఇట్ సైడ్ నాకు ఒకవైపే చాలా పెయిన్గా ఉంది, టూ మచ్గా ఉంది, ఇవన్నీ చెవులు ఇవన్నీ నొప్పి వచ్చేస్తుంది. సో
ఎండకి వీటికి అన్నిట్లో నాకు కలిపి కలిపి కొడుతుంది నాకు. నేను చేయలేను, తప్పదు ఇప్పుడు నాకు మళ్ళీ వెళ్ళాలి. నా అన్ని పనులు చేయాలి కదా, నేను చేయలేము, అన్ని పనులు చేస్తూ ఉండాలి కాబట్టి తప్పట్లేదు నాకు. ఎనీవేస్ ఇప్పుడు నేను కిందకి దిగుతున్నాను. నా మందు వేసుకుంటున్నాను, ఆయుర్వేదిక్ మందు. అది వేసుకోకపోతే నడవలేను ఇంకాను. నువ్వు బాబుని తీసుకుని హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర తిని డాక్టర్ కానీ చనిపోయినా ఏం జరిగింది అంటే డాక్టర్ అదే అంటున్నారు, ఈ కాలం తల్లిదండ్రులంతా కేర్లెస్ అయిపోయారు చాలా అని. కన్నేస్తారు కానీ కేర్ తీసుకోరు. సో అదే నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. వాడు భయపడిపోతాను ఎందుకంటే వాడు అనుకుంటున్నాడు ఇంజెక్షన్ కోసం వచ్చానేమో అని. అడిగి తెలుసు కదా డాక్టర్ ఏమో ఇంజెక్షన్ వేస్తారని. సో భయపడిపోతున్నాడు, అందుకోసమే అసలు మొహం పెద్దగా చూపించట్లేడు. అండ్ డాక్టర్ ఇప్పుడు అడుగుతున్నాను అవన్నీ, నేను ఎలా జరిగింది అవన్నీ అండ్ వెయిట్ చెక్ చేయమంటున్నాను కూడా. సో ఇప్పుడు వెయిట్ కూడా చెక్ చేస్తాను బాబు గారికి ఎంత ఉన్నాడని. చూపు, కూర్చోవట్లేదు వాడు, అసలు ఏడుస్తున్నాడు కూర్చోవడానికి. కూర్చోబెడుతున్నాను, వెయిట్ చేస్తున్నాడు, ఏదో అయిపోతుంది జరిగిపోతుంది అనుకుంటున్నాడు అంతే. 11.5 ఏదో ఉంది. సో 11.5 వెయిట్ పెరిగింది కొంచెం, 1 కేజీ పెరిగింది దగ్గర. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు, రెండో ఏంటది టానిక్ సిరప్ రాశారు, ఒకటి యాంటీబయాటిక్, ఒకటి ఏమో పెయిన్ కిల్లర్, ఇంకొకటి జెల్ రాశారు. సో సిరప్ ఒకటి యాంటీబయాటిక్ 2 సార్లు వేయమన్నారు అండ్ పెయిన్ కిల్లర్ 3 సార్లు వేయమన్నారు. అండ్ దెన్ 4 డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. తగ్గిపోతుంది అన్నారు, ఏం ప్రాబ్లం లేదు. సో బాబుగా చూడేలా ఉన్నాడు, అసలు ఏమి చేయట్లేదు, కామ్గా ఉన్నాడు. అసలు ఏం చెప్పట్లేదు, ఏం లేదు, అసలు దిగే దిగట్లేదు కూడా. అలా అటువైపు మొహం చేసుకొని ఉన్నాడు. డాక్టర్ రాస్తారు, మందులు నాకు చెప్తున్నారు ఎలా వేయాలి ఏంటి అని. నేను ఇంటికి వచ్చాక తమ్ముని చెప్పేస్తాను ఎలా వేయాలి ఏంటి అని. చెకప్ చిన్నవాడిది, ఇంకా డాక్టర్ కొంచెం మెడిసిన్స్ రాశారు ఇక్కడ రాయడానికి. వంచుకోవడానికి ఏం లేదు, వాళ్ళు బెండకాయ ఇంకా వంకాయ పొడి పొడిగా కొంచెం పైకి చేస్తున్నాను. ఇవన్నీ మనకి టేస్ట్ అవుతుంది, టేస్ట్ అండి. చేసుకొని స్నాక్స్ చేసేసి దాన్ని తింటాము. ఫస్ట్ వెరైటీగా ఉంటుంది అందుకని ఇది ఇలాంటి మీరు తింటాము. అదే అన్నం పెడతాను నేను. ఏం తిన్న వంటకానికి నేను సింపుల్గా తెలుస్తుంది. నిన్న ఈ తమ్ముడు తెచ్చాడు సమోసాలు, నైట్ నేను తినలేదు. ఇప్పుడు అది తింటాను నేను. ఇది మమ్మీ డాడీ మాన్య ఇంకా తమ్ముడు కోసం. నేను ఈవినింగ్ డాడీ మాన్యాన్ని తీసుకొని వెళ్ళారు పానీపూరి తినిపించడానికి. సో పానీపూరి తిన్న తర్వాత చాట్ తెచ్చారు మా అందరి కోసం. సో మేము చాట్ తింటున్నాం. మమ్మీ సాయంత్రమే తినేసారు. నేను తమ్ముడు డాడీ మాన్య ఎప్పుడు తింటున్నాము. కొంచెం కారంగా ఉంది, పెద్దగా టేస్ట్ లేదు హైదరాబాద్ లాగా. ఓకే, ఏం చేయలేము. ఇప్పుడు అవుతుంది 10:30 అని నేను ఆయుర్వేదిక్ మందు వేసుకున్నాను. నాకు ఇట్ సైడ్ పొద్దున్న నుంచి నొప్పి ఇంకా ఉంది, తగ్గట్లేదు. లైట్ బంద్ చేయడానికి వచ్చాను అది. కానీ ఇప్పుడు అవి బంద్ చేసేసి నడుపులు పోతాను, రెస్ట్ తీసేసుకుంటాము, వెళ్దాము. చాలా నొప్పి వచ్చేస్తుంది నాకు, చాలా బాగా నొప్పి వచ్చేస్తుంది. చాట్ తెచ్చారు, తినేసాను, బాగాలేదు. పెద్దగా మన హైదరాబాద్లో లేదు అన్నం పోస్తుంది, పర్లేదు. నాకు అసలుకి హెల్త్ బాగాలేదు కదా, నాకు హెడ్ఏక్ ఉన్నా ఏం తినబుద్ధి కావట్లేదు. ఇది నచ్చట్లేదు తినడానికి. ఏదో అలా తినేసాము, తినేసి ఇప్పుడు పడుకుంటూనే కాస్త మందు వేసుకొని పడుకుంటాను. ఇంకా నాకు మందులు కూడా బోల్డ్ ఉన్నాయి. పంటి నొప్పికి పంటి నొప్పికి అవన్నీ మందులు ఉన్నాయి. సో హెడ్ఏక్ మందు కూడా వేసేసుకుని అనుకుంటాను. మళ్ళీ జుత్తు కూడా దొరకాలి, జుత్తు కూడా దొరికేస్తాను. మళ్ళీకి వేసుకుని పడుకుని పోతాము. సో ఇయర్స్ వియర్స్ నేను వాళ్ళ దగ్గరతోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా వచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ నచ్చండి ప్లీజ్. నా వీడియో కోసం మీకు లైక్ కొట్టడం మాకు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ మీ గురించి షేర్ కూడా చేయండి. చాలా కొత్త కొత్త వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ నేను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నేను చూడ చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతుంది ఒక రోజు కొత్త కస్టమర్ వచ్చేసి లబ్బి చేయమని లబ్బి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్. లవ్ యూ టు ఆల్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.